మీ పిల్లలకు మీరు ఇచ్చేది ఫ్యాషన్ కాదు, మీ పిల్లలకు మీరు ఇచ్చేది సంస్కారము. సంస్కారం అంటే చెప్తున్నాను, తల్లిదండ్రికి దండం పెట్టడం. తల్లి చెప్పదు. చాలా మంది స్కూళ్ళకి పిల్లలు తయారు చేస్తే టై కట్టుకున్నావా, టీ తాగినవా, టిఫిన్ పెట్టుకున్నావా, సాక్స్ వేసుకున్నావా, పోయేటప్పుడు మీ అయ్య కాళ్ళు మొక్కినవా అంటే అంత తొట్టు. అరే ఈయన అడుగుతాడుగా మొగ ఆయన, అరే మ్యాథ్స్ లేని వచ్చినాయి, సైన్స్ లేని వచ్చినాయి, హిస్టరీ జాగ్రఫీ వచ్చినాయి, సోషల్ స్టడీ లేని వచ్చినాయి, అరే పోయేటప్పుడు మీ అమ్మకి దండం పెట్టిపోరా. అరే ఎవడన్నా రాసుకునే చెక్ మీద సిగ్నేచర్ పెట్టడానికి పెన్ ఇస్తే మనం ఏమంటామయ్యా, థ్యాంక్స్ అంటామా? అనకపోతే వాడు ముఖం చూస్తాడు, వీడికి సంస్కారం లేనట్లుందని. నాలుగు అక్షరాలు రాసినందుకు నీకు పెన్నిస్తే ధన్యవాదాలు చెప్పే నీవు 9 నెలలు మోసి తన రక్తాన్ని పాలుగా చేసినటువంటి తల్లిని ఏ విధంగా సేవ చేస్తున్నావు? జిన్కో మా బాప్మే భగవాన్ నహి దిశగా, ఇంకోసారి దునియామే కహి నహి దిశగా. ఎవరికి తల్లిలో తండ్రిలో దేవుడు కనిపించడో వాడు 10 సార్లు కాశీకి పోయినా దేవుడు కనబడ వాడికి. కాబట్టి మాతృదేవోభవ ఇది ఎవరు చెప్పాలమ్మా? తల్లి చెప్పాలి. తల్లి ఒడిలో నుండి, బడిలో నుండి, గుడిలో నుండి రావాలి ధర్మం. తల్లి ఒడిలో నుంచి ఫ్యాషన్ వచ్చింది. గుడిలోకి పోతే ఇంత తీర్థం తీసుకుని ఎత్తిన శర కోపం పెట్టుడు, బడికి పోతే ఏ ఫార్ యాస్ ది ఫార్ దానికి. వీడికి తల్లిదండ్రి దైవం అని చెప్పిన వాళ్ళు ఎవరు? కాబట్టి అమ్మా మన మొదటి కర్తవ్యం మన సంతానానికి సంస్కారం ఇస్తే మనకి ఇంకొక దశ వచ్చేది ఉన్నది. మనమంతా ముసలోళ్ళమైతము, అప్పుడు ముద్దుగా మాట్లాడే కొడుకులు ఉండాలి, వానికి ముద్దుగా మాట్లాడే చెప్పాలి, మీ నాన్న దేవుడు మన ఇద్దరిని రక్షిస్తున్నాడు, చాలా కష్టపడుతున్నాడు తల్లి చెప్పాలి, తండ్రి చెప్పాలి, మీ అమ్మ దేవత, మనమిద్దరం ఇప్పటివరకు అనుకున్నాము ఆమె వంట చేసి పెట్టిందని తండ్రి చెప్పితే ఇది అవగాహన అంటారు. ఇప్పుడు అవగాహన కొరకు సార్ మీటింగులు పెడుతున్నారు మా వాళ్ళు పెద్ద పెద్ద ఏసీ రూమ్లల్లో. అదేముందో మ్యూచువల్ అండర్స్టాండ్ ఉర్నీయ, మా పౌరానికి మా 6 ఏళ్ళ పిల్లగానికి అప్పిచ్చువాడు, 7 ఉండాలి రాని పోయి అప్పిచ్చువాడు వైద్యుడు, ఎప్పుడు ఎడతెగక పారు ఏరు ద్విజుడు, చొప్పడిన ఊర నుండుము చొప్పడకున్నట్టి ఊర చొరకుము సుమతి, 6 ఏళ్ళ పిల్లవాడిని చెప్పిన 18 నీళ్లు ఉండాలి, అప్పిచ్చేవాడు ఉండాలి, వైద్యుడు ఉండాలి, చదువు కలిగిన వాడు ఉండాలి, ఎప్పటికీ నీరు ప్రవహిస్తున్నాలి, అక్కడ ఉంటే నువ్వు బాగుపడతావని అప్పటి నుంచి వలసపోయే దేశం చెప్తే మనోళ్ళు ఎక్కడెక్కడ పోతున్నారో దేవుని కనుక. నేనేమంటున్నాను, అశాంతస్య కుత సుఖం, ఎంత శ్రీమంతమున్నా శాంతి లేని వాడికి సుఖం ఉండదు. వృద్ధాశ్రమాలు అవుతున్నాయి. నేను ఈ మధ్యన లాలన అనేటువంటి కరీం ఆర్మూర్ దగ్గర ఆశ్రమానికి పోయినాను. పాపం సంవత్సరానికి 18 లక్షలు ఖర్చు పెడతాడట ఆ రాజిరెడ్డి గారు, పైపుల రాజిరెడ్డి. అయితే నేను అన్నాను ఎందుకు వచ్చిందయ్యా అంటే, వాడు తల్లిని తల్లి అన్నాడు, తండ్రిని తండ్రి అన్నాడు. ఎందుకంటే లేడు, వాడిని చిన్నప్పటి నుండి హాస్టల్ అనే పంపిస్తుంది. అదేమంటారు, ఇంకా ఇప్పుడు చిన్న 3 ఏళ్ళ లోపల నర్సరీకి వెళ్ళి వానికి కేజీకి వెళ్ళి పీజీ దాకా వాడు మనతో ఉండకనే పోతే, మనం లంచాల పైసలే పంపిస్తే వాడు మనల్ని ఎట్లా ఆత్మీయుడు అనుకుంటాడు? కాబట్టి నేనేమంటున్నా అంటే, మీ అందరికీ ఈ పిల్లల్ని కాపాడుకుంటే దేశం కాపాడబడుతుంది. ఇప్పుడు ఉన్న ఆశంతా మన వీళ్ళ మీదనే. కాబట్టి మనమందరం కూడా ఎక్కడైనా ఎప్పుడైనా పిల్లలకి ధర్మాన్ని చెప్పి ఆర్థికంగా వాళ్ళని ఆదుకొని ప్రయత్నం చేస్తే మన భగవంతుడు మన జీవితాన్ని కుదార్చుగా చేస్తాడని ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కరిస్తాను.